సో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆగడాలు మితిమీరిపోయినాయి అని చెప్పేసి మనము చెప్పుకుంటూనే ఉన్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రుణమాఫీ చేసిన తర్వాతనే, ఏదైతే మొదటి విడతలో భాగంగా ఈ రుణమాఫీ చేసిన తర్వాతనే ఈ భాగోతం అనేది బయటపడింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో మనతో పాటు పోసానిపేట గ్రామస్తులు ఉన్నారు, అదేవిధంగా రైతన్నలు ఉన్నారు. అసలు ఎట్లా తెలిసిందండి మీకు ఇదంతా, ఈ ఘరాన మోసానికి సంబంధించి అసలు ఎట్లా బయటపడ్డది? మీతో పాటు ఎంతమంది రైతన్నలు ఎఫెక్ట్ అయ్యారు దీంట్లో? మాకు ఎట్లా తెలిసిందంటే రుణమాఫీ ప్రక్రియ వచ్చింది. మూడు విడతల్లో ఫస్ట్ విడత 100,000 వరకు వచ్చింది. 100,000 వరకు వస్తే పోసంపేట విలేజ్లో దాదాపుగా 30 మందికి, అంటే రుణమాఫీకి చాలా మందికి వచ్చింది, 30 మందికి మెసేజ్లు వచ్చినాయి. యూనియన్ బ్యాంక్ అని. మేము యూనియన్ బ్యాంక్ అంటే ఏదో మాకు తెలియదు. మాకు వచ్చే సహకార బ్యాంకు, ఎల్లరెడ్డి గ్రామీణ బ్యాంకు, మా పోసంపేట వాళ్ళకు 2 బ్యాంకులు ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ నిజామాబాద్ అంటే మన జిల్లా కూడా కాదు. కనీసం ఇప్పుడు అది మనకు ఆ బ్యాంకులు పైసలు ఎట్లు ఇస్తారు, ఇయ్యరు. మనకి నోటీస్ మెసేజ్లు వచ్చినాయి, కొంతమందికి నోటీసులు వచ్చినాయి. ఓకే, ఇదంతా ఇది మేము తెలుసుకొని మేము ఏవో ఫోన్ చేసినాం. ఏవో ఫోన్ చేస్తే ఇప్పుడే కాదు, మేము ఎప్పటి నుండి తీసుకుంటున్నాం, మీ పేరు మీద తీసుకుంటున్నాం, మేము లేబర్కు తీసుకుంటున్నాం, చెరుకుట లేబర్కు తీసుకుంటున్నాం, అది మేమే కడతాం అని ఆయన డామినేట్ చేస్తుండు. సో దాదాపు 2015 నుంచి ఇలాంటి రైతులకు సంబంధించిన రుణాలు తీసుకుంటున్నారు ఈ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళే డిక్లేర్ కూడా చేయడం జరిగింది. కొంతమంది రైతన్నలు కూడా కొంచెం అనుమానం అయితే పడుతూ ఉన్నారు. 2015 నుంచి ఇప్పటివరకు ఏదైతే 2018-19 కూడా రుణమాఫీ చేసారు, ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు. సో అది కూడా దాంట్లో ఏమైనా ఇట్లాంటిది ఏమైనా అవకతవకలు జరిగినాయి అనేది మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఇప్పుడు 2018 కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండు, 23 కూడా చేసిండు. ఇప్పుడు బయటపడ్డ మెసేజ్లల్లో నోటీసులలో బయటపడ్డది కాబట్టి ఇప్పుడు మా సారీ అని చెప్తారు. అప్పుడు కూడా ఇట్లా బయటపడలేదు కాబట్టి అప్పుడు 20,000,000 స్కామ్ చేసిర్రు. ఇప్పుడు 20,000,000 స్కామ్ చేసిర్రు, చేసే ఉంటారు. 18 కానీ 23 కానీ అప్పుడు 20,000,000 స్కామ్ చేసిర్రు. అవన్నీ డబ్బులు ఇప్పుడు ఎంతమందికి మెసేజ్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ విడత రుణమాఫీ, ఫస్ట్ విడతలోనే ఇంతమంది రైతన్నలకి ఇబ్బంది జరిగింది. అంటే 2వ విడతలో చాలా మంది ఇంకా రైతన్నలు మోసపోయారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ విడతల ఎక్కువ మంది రైతులు ఉంటారు. సెకండ్ విడత 3rd విడతలో ఇప్పుడు ఫస్ట్ విడతల మా పోసంపేట వేద 30 మంది వచ్చారు. సెకండ్ విడత 3rd విడత వాళ్ళు దాదాపు 30 మంది చెరుకు రైతులు ఉంటారు. సో ఫైనల్గా ఏదైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కొంతమంది అధికారులు దానిలో పనిచేసే వాళ్ళు చెక్కుల వారీగా, అంటే ఇట్లా ఇచ్చేస్తాము రైతన్నలకు, డెఫినెట్లీ మేము ఇచ్చేస్తాము అని చెప్పేసి క్షమాపణలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇలా బయటపడ్డది కాబట్టి మీకు ఇస్తా ఉంటున్నారు, ఒకవేళ బయటపడకపోతే ఇది ఎట్లా ఉండబోతాయి, ఎట్లా ఉంటుండే మరి ఇది? ఇప్పుడు మాకు 18 మాపోయింది, అప్పుడేమి ఇవ్వలేరు. 23 మాపోయింది, అప్పుడేమి ఇవ్వలేరు. ఇప్పుడు బయటపడకు అట్లా అంటారు. ఇప్పుడు బయటపడకపోతే ఇప్పుడు ఇవ్వకపోదురు. ఇంకా 10 ఏళ్ళకి ఇట్లా ఎన్నిసార్లు మాఫీ వచ్చినా కూడా ఎప్పుడు వాళ్ళు ఇవ్వకపోదురు. 18 కానీ 23 కానీ ఇప్పటిది కానీ మాకు ప్రతి రైతుకు మామీ ఎంత లోన్ తీసుకురో మాకు అన్ని డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వకపోతే మేము ప్యాటిని ముట్టడిస్తాం, ధర్నాలు చేస్తాం. మా రైతుల పేరు మీద తీసుకున్న పైసలు మాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్యాటిని ముట్టడిస్తాం, ధర్నా చేస్తాం. ఒక లోన్ తీసుకుందామంటే దాదాపు నెల నుంచి 2 నెలలు మీరు డెఫినెట్లీ మీరు తిరగాల్సిందే బ్యాంకుల చుట్టూ. కాకపోతే ఈ రుణమాఫీ గురించి ఇంత ఈజీగా అయిపోయింది, మీకు తెలియకుండానే ఇదంతా జరిగింది అని చెప్పేసి అని అంటే అసలు మేము కూడా నమ్మలేకపోతున్నాం. అసలు ఏం జరిగింది అంటారు ఇదంతా? సార్ ఇప్పుడు మనకు ఒక 50,000 కానీ 100,000 కానీ మాకు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ 4 రోజులు తిరగాలి. 4 రోజులు తిరిగితే కూడా ఆల్రెడీ అంటారు, లేదంటే నో డ్యూ అంటారు, ఈ బ్యాంక్ అంటారు, ఆ బ్యాంక్ అంటారు. మాకు దాదాపు 1 మంత్ 2 మంత్ దాకా అమౌంటే ఇయ్యరు. మా ఒరిజినల్ ఒక్కొక్క ఎకరానికి 30 లక్షల వాల్యూ గల ఎకరాలు మాయి. బ్యాంకు వాళ్ళు 50,000 ఇవ్వాలంటే మమ్మల్ని 2 నెలలు దింపుకుంటారు. అసుంటిది యూనియన్ బ్యాంకు మా పేరు మీద ఎట్లిస్తుంది? వీడు వాడే బ్యాంక్ ఎట్లు చదివి ఎట్లా తీసుకుంటాడు? అది కాదు, ఈ ఫ్యాక్టరీ వాళ్ళు బ్యాంకు వాళ్ళు 2 ఇద్దరు కుమ్మక్కయ్య రూపాయలు పంచుకున్నారు. మా రైతుల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఫ్యాక్టరీలు ఇద్దరు కలిసి పంచుకున్నారు. అసలు మీ దృష్టికి ఎట్లొచ్చింది, రైతన్నలు ఎట్లా చెప్పుకున్నారు మీతో బాధలు? అసలు వాళ్ళు ఎందుకు మాకు మెసేజ్లు వచ్చినాయి, మరి మేము రుణమే తీసుకోలేము, మాకు మెసేజ్ వచ్చింది, మాకు ఈ పైసలు ఎక్కడి అని చెప్పి వాళ్ళు అడిగితే అప్పుడు తెలిసింది ఫ్యాక్టరీ వాళ్ళు. అప్పుడు ఏం చేసారు ఫ్యాక్టరీ వాళ్ళు, ఫ్యాక్టరీ యజమాని మేము దిగొచ్చి మేము ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత మా పొరపాటు జరిగింది, మేము డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే డబ్బులు వాళ్ళు ఇచ్చే ముందు రైతులకు చెప్పకుండా రుణం ఎట్లా తీసుకున్నారు అనే దాని మీద మేము అధికారులకు స్పందించి అధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం. మీరు దీని మీద విచారణ జరపాలా, దోషులైన ఫ్యాక్టరీ యజమాన్యాన్ని శిక్షించాలా. ఇప్పుడే కాదు, గతంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్లో కూడా రుణమాఫీ వచ్చింది. మరి అప్పుడు ఎంతమంది రైతులది మీరు డబ్బులు తినేసారు?
మరి ఇప్పుడు అంటేనేమో ఈ అగ్రికల్చర్ అధికారులకు అప్పచెప్పారు, ఏఈఓలకు అప్పచెప్పారు కాబట్టి అది మెసేజ్ వచ్చింది. ఇంతకుముందు మెసేజ్లు రాలేవు, మరి డబ్బులు ఎంత అది చేసిరు అని చెప్పి చెప్పడం జరిగితే ఒక మెసేజ్ అయితే వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ సర్కార్ ఏదైతే రుణమాఫీ చేసిన తర్వాత ఈ మెసేజ్ అనేటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ జరిగిందనేది మనకు తెలుస్తుంది. సో ఎఫెక్ట్ అయిన మనకి ఎవరైతే బాధితులు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాము. ఏం పేరు అండి మీ మీ ఊరేది ఎక్కడ? పాతరాజంపేట. పాతరాజు లక్కాకుల భూమయ్య నేను. అయితే మొత్తం నేను ఒక పెద్ద రైతును చెరుకుల మా ఊర్లోనే. అయితే నా నేనే ఎక్కువ చెరుకు పండించేవాడిని. ఈ రిస్క్ దాని లాస్ వేస్తుందని చెరుకు ఒక వన్ ఇయర్ తీసేసి నేను. ఇది మనకు రుణమాఫీ వస్తున్నప్పుడు ఈ రుణమాఫీ వాళ్ళు గాయత్రి వాళ్ళదనేది నాకు మెసేజ్ రాగానే నేను అందరికి ఫార్వర్డ్ చేసేసిన చేసేస్తే నేను అంత జరిగింది. కావడం వల్ల ఇప్పుడు ఈ 2005 నుంచి కూడా తీసుకోరాటి లోన్స్ ఈ మధ్యలో కూడా మాఫీ కావచ్చు. మాకు ఏనాడు కూడా ఏది మాఫీ కాలేదు. ఇప్పుడు ఇది మొత్తం మీద గాయత్రి ఫ్యాక్టరీ వాళ్ళు మొత్తం మోసం చేసేసారు మొత్తం. ఇప్పుడు నాకు లిస్ట్ కూడా కెనరా బ్యాంక్లో నాకు 2 లక్షల క్రాఫ్ లోన్ ఉంది, అది మాఫీ లిస్ట్ రాలేదు నాకు. వీల్ చేయడం వల్లనే రాలేదు నాకు. ఇప్పుడు ఆ కెనరా బ్యాంక్ లో ఉన్న ఆ సొమ్ముని ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే, అంతేనా? కట్టాల్సిందే. చాలా మంది రైతన్నలు ఏమంటున్నారు అంటే 2015 నుంచి ఇదంతా తతంగం జరుగుతుందని వేరే వాళ్ళు అంటున్నారు, మీరేమో 2005 నుంచి అంటున్నారు. సో ఇదంతా ఇది ఒక కుంభకోణము, ఇది అధికారులు అండదండలు ఏమన్నా ఉన్నాయంటారా, లేకపోతే కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళ అండదండలు ఏమన్నా ఉండడం వల్లే ఇదంతా జరిగిందని అనుకుంటున్నారా మీరు? ఏం మాకు అదంతా ఏం తెలియదు కానీ సుబ్బారాం రెడ్డి మా లోన్లు మా మీద లోన్లు కాబట్టి మా లేబర్ ఖర్చు మాకే ఇచ్చి మాకే ఉల్టా పై మమ్మల్ని నాశనం చెరుకులో మాత్రం ముంచిండాడు. అంతే ఉన్న విషయం చెప్పాలంటే ఘోరంగా పరిస్థితి మాది. చెరుకుల లాస్ అయ్యే మేము చెరుకు పెట్టలేక వదిలేసిన వన్ ఇయర్ నేను ఖచ్చితంగా 5 ఎకరాల చెరుకు ఎనీ టైం పెడుతుంటే అట్లాంటి నాకు చెరుకు లాభం లేకుండా అయిపోయి తీసేసిన. ఇలాంటి పరిస్థితుల వల్లనే ఇట్లా లోన్ తీసుకున్నది తెలియదు, పేపర్లు తెచ్చేసారు అమాయకులు. మాకేం తెలుసు అన్నది అగ్రిమెంట్ అనగానే సంతకం పెట్టేసినాం. అగ్రిమెంట్ వేసిన ఇప్పుడు అగ్రిమెంట్ ముందు అయితేనే రేపు ముందు పోతే చెరుకు లేబర్ మన అవతల పడి చెరుకు వెళ్ళిపోతామని అవగాహన రైతుకు అంతే. అరే పోనీ అయితే మన సంతకాలు పెట్టేసిన అయింది అయిపోయింది కథ ముందు పోతుంది. కానీ కాకపోతే మీతో పాటు దాదాపు 2500 మంది రైతన్నల దగ్గర నుంచి కూడా ఇలాంటి రుణాలు దొంగ రుణాలు పొందిరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో 2500 మంది ఖాతాదారుల నుంచేనా లేకపోతే ఇంకా చాలా మంది రైతన్నలు ఏమన్నా ఉన్నారా ఇంకా వేరే వాళ్ళు? ఉన్నారు, సన్నకారు రైతులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మోసం జరిగింది. ఇది చిన్న చిన్న రైతులకైంది, పెద్ద రైతులకైంది, అందరికైంది. ఇది నిజామాబాద్ జిల్లాలో మీకు ఎలాంటి ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మాకు ఎలాంటి అకౌంట్ లేదు నిజామాబాద్ లో. ఉన్నది కామారెడ్డి ఒకటే, కామారెడ్డిలోనే ఉన్నాయి 4-5 అకౌంట్లు ఉన్నాయి. కానీ నిజామాబాద్ యూనియన్ బ్యాంకు వచ్చిందన్న వరకల్లా మాకు దడుగులు మన పానం. 28,000 వచ్చింది మాపివ్వంగా, 28,258,250 రూపాయలు వచ్చిందంటే మిగతా పైసలు ఇవ్వని నేను ఫీల్డ్ మిల్లకు ఏవోకు ఫ్యాక్టరీ మేనేజర్ కూడా మాట్లాడినా. మాట్లాడితే మేము కట్టేస్తాం బాబు అని మొన్న 3 రోజుల క్రితం పెట్టారు. అది ఆల్రెడీ వాయిస్ రికార్డ్ చేసి అందరికీ గ్రూప్లో పెట్టినా. ఇదంతా బయటపడింది, బయటపడ్డది కాబట్టి ఈరోజు కాళ్ళ బేరానికి వస్తున్నారు, ఇది కరెక్టే అంటారా? నా పేరు దశరథ్ రెడ్డి, వడ్లూరు ఎల్లారెడ్డి సహకార సంఘం మాజీ చైర్మన్. నేను కూడా గతంలో గాయత్రి షుగర్ చెరుకు కొట్టిన రైతునే. అయితే గాయత్రి ఫ్యాక్టరీలు చేసిన దొంగతనం చేసి ఇప్పుడు మళ్ళా వివరణ ఇచ్చుకుంటే అప్పుడు అధికారులకు వాళ్ళు రైతులు కాదు, వాళ్ళు పేకి రైతులు అది అని చెప్తున్నారట. అది చాలా దారుణమైన విషయం. నిన్ననే పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పారు వాళ్ళు తప్పు చేసినట్టు. వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళు రుబాబ్గా చెప్పుకొని ఉండే ప్రెస్ మీట్లో క్షమాపణ ఇట్లా చెప్తారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పటికైనా గాయత్రి ఫ్యాక్టరీ జిఎం వేణుగోపాల్ గారిని నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని అధికారులకు కూడా అదే ఇవ్వాలి నివేదిక. అలా కాకుండా నువ్వు వాళ్ళు రైతులు గారు అని చెప్పినట్ట రైతులు కాకుండా మా పేరు మీద పాస్బుక్ లేదా? మేము గతంలో చెరుకు వాండి మీ పరిధి సహకార సంఘంకి చైర్మన్ నేను. ఇప్పుడు స్వచ్ఛందంగా కామారెడ్డి మండలంకి సంబంధించిన రాజంపేట రైతు వచ్చి మీకు స్వచ్ఛందంగా చెప్పిండు. ఆ రైతుకు ఎవరు చెప్పలే, ఆయనే వచ్చిండు. మా పోసన్పేట గ్రామంలో కూడా మీరు ఎంతమంది మీరు రుణం తీసుకురో వాళ్ళ మీద మెసేజ్లు వచ్చినాయి. వాళ్ళకి బ్యాంకు నుంచి నిజామాబాద్ యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చిన డిమాండ్ నోటీస్ కూడా వచ్చింది, చూపించింది మీకు, బ్యాంకు వాళ్ళు పంపించింది మీరు రుణం తీసుకురు కట్టురని. ఆ రైతు ఎక్కడ రుణం లేడు, ఎక్కడ తీసుకోలేడు. మీరు ఆయన అన్ఎడ్యుకేటెడు. ఆ రైతు దానిలో అగ్రిమెంట్ దానిలో 20-30 సంతకాలు తీసుకొని పేక్ సంతకం తీసుకొని దొంగల్లో ఉండేవాటి ఇప్పుడు రైతులే తీసుకున్నారంటే
నేను ఒక 500 మంది రైతులను పిలిపిస్తా, చెప్తున్నా వేణుగోపాల్ గారికి జిఎం గారికి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క రైతుగానే నువ్వు రుణం తీసుకుంటున్నా అని చెప్పమని చెప్తున్నా. అలా కాకుండా నువ్వు చేసిన దొంగతనం చేసి మళ్ళా వాళ్ళు రైతులు గారని అంటే, ఏదానికైనా ఒక సమస్య బయటకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇవాళ మేము రైతులం కామా, చెరుకు రైతులం కాకుంటే మేము ఒక రైతు ప్రతినిధి మేము మాజీ. ఇవాళ నిరుద్యోగుల సమస్య మీద కూడా మేధావులు వివిధ రంగాలలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ రైతులను ఆంధ్ర పెట్టుబడిదారి ఫ్యాక్టరీ తెలంగాణ రైతులను దోచుకుంటే మేము ఒక రైతు ప్రతినిధిగా ఒక రైతుగా ఒక సన్నకారు రైతుగా ఇలా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇదే కాదు, రిబిట్ అని ఒక రైతు దగ్గర ఒక టన్నుకు 2 రూపాయలు వసూలు చేస్తుంది. వసూలు చేసి ఆ 2 రూపాయలు వసూలు చేసి కూడా మీ రైతు కమిటీకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కానీ ఏదైనా రోడ్ల విషయం కానీ ఏదైనా ఈ అవసరాలు ఉంటే దీన్ని పైసలు వాడతామని చెప్పేసి ఆ రైతు సంఘానికి ఇస్తామని కూడా చెప్తుంది. కానీ ఇంతకుముందు కూడా నేను రైతుగా నేను మెంబర్ కూడా పనిచేయడం జరిగింది. ఆ డబ్బులను కూడా ఏదో రకంగా మిస్గైడ్ చేసుకుంటూ దాన్ని వాడుతూ ఉంటుంది తప్ప ఆ రైతులకు ప్రయోజనం చేస్తలేదు. ఆ టన్నుకు 2 రూపాయలు కూడా అదేవిధంగా చేస్తూ ఉన్నది. ఇప్పుడే కాదు, ఈ రకంగా ఇంకా ఎన్నిసార్లు ఇలా తెలిసేప్పటికేనేమో, రైతులకు మెసేజ్ చెప్పటికే అందరికీ రైతులు మెసేజ్ చూసేప్పటికేనేమో తెలిసింది. ఒకవేళ రైతులు మెసేజ్ చూడకపోతే ఆ డబ్బులను మాఫీ అయిన డబ్బులను వాళ్ళే సొంతంగా వాడుకొని అది మాకు తెలియదని అనే రీతిలో ఉండే ఇలా తెలిసింది కాబట్టి మేము రైతులకు మళ్ళీ ఉల్టా చెక్కులు ఇస్తామని ఇప్పుడు ఇలా చెప్తా ఉన్నది. మరి ఇంతకు ముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 2 సార్లు మాఫీ అయింది. మరి ఈ రకంగానే ఎంతమంది రైతుల దగ్గర వాళ్ళు తీసుకున్నారు, ఎంతమందికి రిటర్న్ ఇచ్చారు అది కూడా క్లుప్తంగా అధికారులు దాన్ని పరిశీలించేసి ఏ బ్యాంకు నుంచి తీసుకున్నారు, సంబంధం లేని బ్యాంకులు కూడా తీసుకొని మరి దాన్ని ఇప్పటిదాకా కూడా మరి ఏం చేయలేరు, మరి ఇప్పుడు ఇస్తామని చెప్తా ఉన్నారు, ఇలా మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అంటే ఇలా చెప్పేపట్టుకేనేమో తెలిసేపట్టుకేనేమో మేము రైతులకు ప్రెస్ మీట్ చెప్పేసి మేము ప్రజలకు రైతులకు మేము రిటర్న్ ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ మరి ఇంతకుముందు మాఫీ అయినాయి ఏమైనాయి ఇదంతా ఏం జరిగింది అనేది కూడా మరి ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు, మరి ఎందుకు చెప్పలేదు, మరి ఇవాళ అందరు రైతులు ఒక ఐకమత్యంగా అందరికి తెలిసింది కాబట్టి ఇలా ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నా, డిమాండ్ చేసి చెప్తా ఉన్నా, రైతులకు యథావిధిగా ఫ్యాక్ట్ అయినప్పటి నుంచి కూడా రైతులు రుణమాఫీ గవర్నమెంట్ రుణమాఫీ చేసినప్పటి నుంచి కూడా ఏవేవి జరిగినాయో అది అధికారులకు క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు పాపం తెలియదు, అమాయకులు రైతులకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతారు. ఏంటంటే నీకు గడ్డి మంది వస్తుంది, నీకు అగ్రిమెంట్ ఉంటుంది, నీకు ఇది పెట్టాలంటే అన్ని పేపర్లు తీసుకొచ్చేసి అన్ని సంతకాలు పెట్టుకుంటారు. ఎందుకంటే నీ రైతు అగ్రిమెంట్ అంటే రైతు అగ్రిమెంట్ అనుకుంటాడు, ఈయన లోన్ తీసుకుంటాడా ఏం చేస్తారా పాపం రైతుకు తెలియదు. కాబట్టి ఏమంటే మేము ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, రైతులకు చెరుకు మూటాలకు మేము ఆ డబ్బులను వాడినాం, మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, అడిగితే చెప్తా ఉన్నారు. కాబట్టి దాది ఆ చెప్పుడు విషయం కాదు, అలా మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, సుమోట కింద తీసుకోవాలా, ప్రజాప్రతినిధులు అందరి కింద ఎమ్మెల్యేలు ప్రభుత్వము అలా మీద ఫ్యాక్టరీ మీద ఇంటెలిజెన్స్ వేసి దాని మీద ఒక చర్య తీసుకొని అది ఏం జరిగిందనేది కూడా క్లుప్తంగా చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను.